ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శాంతి భర్త మదన్మోహన్ గారు. ఆయన కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎందుకు అలా చేస్తున్నారు, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఆరోపణలు, వాటికి ఆధారాలు ఏంటి, అన్నీ కూడా ఆయన మాటల్లోనే విందాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే మేడం. మదన్మోహన్ గారు, మీకు శాంతి గారికి ఎప్పుడు మ్యారేజ్ అయింది, అసలు మీకు ఎంతమంది పిల్లలు, ఎక్కడి నుంచి మీరిద్దరు, అంటే నేను విన్నాను ఎస్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి, సో అసలు ఎక్కడి నుంచి మొత్తం మీ హిస్టరీ చెప్పండి ఫస్ట్. యాక్చువల్గా మాది రాయలసీమ కర్నూలు జిల్లా మేడం, ఇప్పుడు నంద్యాల జిల్లా. 2013లో మా పెళ్ళి అయింది. మాది ఎస్టీ ఎరుకల కులానికి చెందింది. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి కోవెలకుంట, నంద్యాలకు ఒక 30 కిలోమీటర్స్ దూరం. ఇప్పుడు నంద్యాల పట్టణం అది. ఆమె తనది, ఆమె నంద్యాల, మేము బంధువులమే. ఓహో, ఇద్దరు బంధువులు. ఇద్దరు బంధువులమే. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన మ్యారేజ్. నేను 2012లో యుఎస్ నుంచి వచ్చి, ఎంఎస్సిసి యుఎస్ నుంచి వచ్చి ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేయబడి మీరు? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, ఐఐపి అంటారు, సనత్నగర్లో ఉంది. ఇట్స్ అండర్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన తర్వాత నేను ఒక లా అమ్మాయిని చేసుకోవాలని, అది నా కులంలో చేసుకోవాలని, తర్వాత పేదరాలు అయి ఉండాలి, పేదింటి అమ్మాయిని వితౌట్ డౌరీ, డౌరీ ఫ్రీగా అనేసి లా అమ్మాయి కూడా దొరికింది నాకు. అమ్మాయి లా చేస్తున్నాడు మన అమీర్ పెట్టి పడారు అప్పటికి, 2 5 ఇయర్స్ కోర్స్ అది, బిఎల్ఎల్బి. ఆమె 3rd ఇయర్ ఉండగా మ్యారేజ్ చేసుకున్నాను అమ్మాయిని, అరేంజ్ మ్యారేజ్. 2013లో మ్యారేజ్ అయింది. 13, 14, 15 తనకు లా అయిపోయింది, 2 ఏళ్ళు చదివించాను. తర్వాత కోచింగ్ తీసుకుంటాను, జేసీజే జడ్జ్ అవుతానంటే డైరెక్ట్ జడ్జ్ అవుతామా, ముందు ఒక 3-4 ఏళ్ళు ప్రాక్టీస్ చేయి, ఫీల్డ్ వచ్చాయి, ఫీల్డ్ వచ్చేసి సమస్యలు తెలుస్తాయి, అప్పుడు యూ కెన్ హ్యాండిల్ ద బార్ అని చెప్పి నేనే తను ప్రోత్సహించి మొత్తం ట్రైనింగ్ చేసాను. మన సికింద్రాబాద్ కోర్టులో, అన్ని కోర్టులో తిరిగేది ప్రాక్టీస్ చేసి. లక్కీగా 2017లో 2018లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎండోమెంట్, దేవాదాయ శాఖ వాళ్ళు సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 2 ఎస్టీ ఉమెన్ కోట అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఉండే, ఈమె పెన్ను పెట్టింది, పోస్ట్ సెలెక్ట్ అయిపోయింది అమ్మాయి. సో 2020లో తన జాబ్ వచ్చింది. 2020లో, ఐ మీన్ 2020 ద ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి విశాఖపట్నం. సో నాది 2013లో మ్యారేజ్, 13, 14, 15, 16, 17, 18, 19 కలిసే ఉన్నాం. అంతే, కలిసే హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నాను నేను, నా పేరు మీద. 2020 వరకు కలిసే కలిసే ఉన్నాం. నాకు పిల్లలు పుట్టింది 2015లో, ఇద్దరు కవల పిల్లలు, పాపలు నాకు, ఇప్పుడు వాళ్ళకి 9 ఇయర్స్. పెళ్లి 13లో అయితే 15లో పిల్లలు పుట్టారు. సో 2020లో తనకు జాబ్ వచ్చి అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నంలో ఇచ్చారు. అప్పటికే జగన్ గారి ప్రభుత్వం ఉంది, అప్పుడే దాన్ని రాజధానిగా ప్రకటించడం, అది కొద్దిగా సెన్సిటివ్ ఏరియా కావడం, ఈమె అక్కడికి వెళ్ళడం. అదే టైంలో పెద్దలు, విజయసాయిరెడ్డి గారు కూడా అక్కడ ఇన్ఛార్జ్ ఎంపీ. సో అక్కడ ఫస్ట్ టైం శాంతికి సార్ పరిచయం. అప్పటి నుంచి నాకు కూడా పరిచయం, ఎందుకంటే నేను హస్బెండ్ కాబట్టి శాంతికి. సో 2020, 2021 ఈ 2 సంవత్సరాలు శాంతి విశాఖపట్నంలో చేసేది. సార్ని కూడా, ఎందుకంటే మీ ఫ్యామిలీ కాబట్టి విశాఖపట్నం, నేను ఎవ్రీ వీక్ వెళ్ళేవాడిని అక్కడికి. నా జాబ్ ఇక్కడ, స్టేట్ గవర్నమెంట్, నేను ఎవ్రీ వీక్ వెళ్ళేవాడిని అక్కడికి. వెళ్ళినప్పుడల్లా అక్కడ చెప్తేది ఎప్పుడు నాకు విజయసాయిరెడ్డి సార్ ఉంటే, అందరి గురించి చెప్పేది విజయసాయిరెడ్డి, ఇప్పుడు సార్ పెద్ద విఐపీ కాబట్టి నా ఆయన గురించి కూడా చెప్పేది. సో సార్ని కూడా ఒక 4-5 సార్లు కలిసే అవకాశం వచ్చింది నాకు. ఇక్కడ హైదరాబాద్లో కూడా జూబ్లీ హిల్స్ ఇంట్లో 2 సార్లు, ఒకసారి శంషాబాద్ వాళ్ళ ఫామ్ హౌస్కి కూడా వెళ్ళాను. తర్వాత అమెరికాకి వెళ్ళే ముందు నేను 2022లో అమెరికాకి వెళ్ళాను జనవరిలో, అప్పుడు సార్ని కూడా కలిసి తన బ్లెస్సింగ్స్ తీసుకొని అమెరికాకి వెళ్ళాను. సో ఇది మేడం, అంటే మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు లేవు శాంతికి నాకు. సో నేను 2013 నుంచి 2021 వరకు శాంతితోటే ఉన్నాను. 2021 వరకు ఉన్నాను. 2021 తర్వాత ఎందుకు విడిపోయారు? విడిపోలేదు మేడం. 2022 జనవరిలో పిహెచ్డీకి వెళ్ళి చేయడానికి అమెరికా వెళ్ళాను. 2022, 2023 అమెరికాలో ఉన్నాను. ఆ 2 ఏళ్లలో 2 సార్లు వచ్చి వెళ్ళాను ఇండియాకి. సో నేను పర్మనెంట్ వచ్చింది మొన్న జనవరికి. ఇప్పుడు పర్మనెంట్ వచ్చింది మొన్న జనవరికి, అంటే 2022, 2023 అక్కడే ఉన్నా. 24 జనవరికి ఇక్కడికి వచ్చాను. సో 2022 జనవరికి వెళ్ళాను, అంటే 2022, 2023 అక్కడే ఉన్నా. అక్కడే ఉన్నా. ఆ మధ్యలో 2 సార్లు వచ్చాను, అంటే పిల్లలు చూపి ఫ్యామిలీ. నేను జనవరి 2022 వెళ్ళాను, సెప్టెంబర్లో రప్పించింది అండి ఇక్కడికి 1 వీక్ కోసం. అక్కడ ప్లాన్ లేదు, నువ్వు రా అనేది 1 వీక్ కోసం. ఎందుకు 1 వీక్, ఏం అవసరం అంటే, లేదు అర్జెంటుగా మనం ఒక విల్లా తీసుకుందాము కొద్దిగా, అంటే విజయసాయిరెడ్డి సార్ నాకు మంచి పరిచయం అప్పటికి, అంటే 4 సార్లు కలిసాను, 4 సార్లు కలిసాను. అదే ఆయన నా ఫాదర్ ఏజ్లో ఉన్నారు కదా, మంచి పరిచయం, ఐ హ్యావ్ గుడ్ రెస్పెక్ట్ అండ్ ఇది ఉండేది. సార్ కూడా తెలుసు, అంటే శాంతి హస్బెండ్ అని తెలుసు. సో శాంతి కూడా అక్కడ కలిసి పనిచేస్తూ ఉంది కదా, నాకు ఇద్దరు పిల్లలు అన్ని తెలుసు సార్కి. సార్ కూడా నేను అమెరికా వెళ్ళే ముందు చెప్పాను మేడం, ఇట్లా అమెరికా వెళ్ళే ముందు వైజాగ్లో ప్రజాదర్బార్ జరుగుతూ ఉంది, బయట ఒక 500 మంది కూర్చున్నారు. సార్ కూడా లోపల అన్ని వింటున్నారు సమస్యలు. శాంతిని అదే ఫ్రూట్స్ తీసుకెళ్ళి, సార్ నేను యుఎస్ వెళ్తున్నా చెప్పనికి వెళ్ళాను. సార్ యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒక 20-30 మినిట్స్ కాఫీ ఆఫర్ చేశారు. కాఫీ తాగిన మేము ముగ్గురే ఉన్నాము. సార్ కూడా, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, షీ ఇస్ వెరీ యాక్టివ్ అండ్ స్మార్ట్, నువ్వేమో హానెస్ట్గా ఉన్నావు ఏమో సార్, అంటే అద్దెవుడి నిర్ణయం అది ఎట్లా. శాంతి చాలా ఫాస్ట్ ఉంది కానీ సార్ కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఆమె ఏదో ఇసుక జల్లి వాళ్ళ మీద, ఇసుక వాళ్ళ సుపీరియర్ మీద ఇసుక జల్లి అప్పటికే హై న్యూస్లో ఉంది అమ్మాయి. ఎందుకు ఇసుక జల్లింది? సమ్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఏదో
అంటే ఆమె చెప్పేది ఏంటంటే తను సెడ్యూస్ చేశాడు అమ్మాయిని అని. సో అందుకని తీసుకెళ్ళాలని మొన్న నిన్న న్యూస్లో చెప్పింది. మరి ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ ఏంటో నాకైతే తెలియదు. మొత్తానికి అయితే ఆయన సుపీరియర్ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ గారు, ఈమె అసిస్టెంట్ కమిషనర్, కోపంలో తీసుకెళ్ళేసింది. అప్పటి నుంచి ఈమెకు సెన్సేషన్, శాంతి డిపార్ట్మెంట్లో, వైజాగ్లో కూడా ఈమె అంటే ఎంప్లాయీస్ అంతా ఆమె మీద స్ట్రైక్ చేయడము ఏదో నడిచేది అంతా. ఆమె మొదటి నుంచి కూడా సెన్సేషన్ శాంతి, అంటే ఇంట్లో కూడా అంతే, ఇంట్లో కూడా బాగా అగ్రెసివ్. నేను ఇప్పుడు చెప్పేవాళ్ళు శాంతి అంత అగ్రెసివ్ వద్దు, సివిలైజ్ సొసైటీ ఇది, జాగ్రత్తగా ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకో. బట్ దట్ గవర్నమెంట్ జాబ్కి వెళ్తే ఇంకా జాగ్రత్త ఉండదు, అది ఎందుకు పబ్లిక్ డీలింగ్ జాబ్స్ కదా. ఇదేమైనా తన పందాది ఇది మేడం, అంటే ఇంత బాగానే జరుగుతుంది. సో నేను 2022 జనవరిలో వెళ్ళాను, సెప్టెంబర్లో 19th to 25th 1 వీక్ ఇక్కడికి వచ్చాను. తను రప్పించింది, నా దగ్గర పాస్పోర్ట్ డేట్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను రాలేను శాంతి, నాకు బిజీగా ఉంది ఇక్కడ క్లాసెస్, పిహెచ్డీ వర్క్స్ కదా అంటే, లేదు 1 వీక్ కోసం టికెట్ నేనే పెడతాను రా. ఎందుకు రావాలి ఇప్పుడు అంత అర్జెంట్ అంటే, నేను ఒక విల్లా తీసుకుంటున్నాను విజయవాడలో, 3-4 crores అవుతుంది. విజయసారెడ్డి గారు మనకు ఆడపిల్లలు ఉన్నారు కదా, దానికి కొద్దిగా సాయం చేసి దాంతో డిస్కౌంట్లో ఇప్పిస్తున్నారు, ఒక 2.5 crores ఇప్పిస్తున్నారు అని చెప్పారు. సరే మంచిది కదా, అంటే డిస్కౌంట్ వస్తుందంటే ఏ తండ్రి ఆశపడతాడు కదా, కానీ మనకు అంత అమౌంట్ లేదు కదా, 2.5 crores ఎందుకు అంత రిస్క్ కదా, అది మన జాబ్స్, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా అంటే. ఇంకా తెలిసింది కదా మేడం భార్య ఎక్స్పెక్ట్ చేస్తుంది సపోర్ట్. సరే వచ్చాను నేను, అలా టికెట్ మా మిస్సెస్ టికెట్ బుక్ చేసింది. వచ్చాను, వచ్చిన వెంటనే 19th వచ్చాను, సెప్టెంబర్ 19th వచ్చిన వెంటనే 20th మార్నింగ్ వైజాగ్లో నేను శాంతి వెళ్ళి ఒక 1 crore బ్యాగ్ కూడా తీసుకొచ్చాను. ఎక్కడ నుంచి? అక్కడ వైజాగ్లో ఎవరు బిల్డర్ దగ్గరికి తీసుకెళ్ళింది శాంతి నన్ను. సార్ చెప్పారు బిల్డర్ ఇస్తారంటే వెళ్ళాను. ఈ సుభాష్ రెడ్డి అని నాకు ఎవరో తెలియదు, నాకు తెలిసింది రిజిస్టర్ సార్ ఒక్కరు, ఎప్పటికీ నాకు సుభాష్ రెడ్డి ఎవరు, ఆయన పేరు, ఇప్పుడు ఆమె నిన్న చెప్పేంతవరకు తెలియదు. అంటే ఆ రోజు నేను అమెరికా నుంచి వచ్చే డాక్యుమెంట్స్ ఓపెన్ చేసేంతవరకు, హాస్పిటల్కి వెళ్ళేంతవరకు సుభాష్ రెడ్డి ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసింది రిజిస్టర్ రెడ్డి సారే ఇంత పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ ఇచ్చేయగలిగేది, ఇచ్చింది ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి నాకు తెలిసినంతలు శాంతికి, ఆయన ఒక్కరే. ఓకే, అంటే శాంతి చెప్పింది కూడా ఏంటంటే సారేం ఊరికి ఇవ్వలేదు, నేను ఆ వైజాగ్లో సార్ కొద్దిగా ఇలాంటి విషయంలో న్యాయబద్ధంగా ఏదో సమస్య ఉంటే క్లారిఫై చేశాను, సాయం చేశానని చెప్పి తనే చెప్పి ఏదైనా రిస్క్ అమ్మని చెప్పాను నేను, ఏదైనా రిస్క్ ఏ రోజుకైనా ఎందుకంత అని. నేను దేవాదాయ శాఖలో ఉన్న ఆమెకు ల్యాండ్ ఇష్యూస్లో ఇంటర్ఫీర్ కావాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్లీ ఎండోమెంట్లో ల్యాండ్స్కి ఎక్కువ లింక్ ఉంటుంది మేడం, ఎండోమెంట్స్లో దేవాదాయ శాఖలో భూములు కనెక్షన్స్ ఉంటాయి ఎక్కువగా. దేవాదాయ శాఖ భూములు దేవాదాయ శా�ఖకు మాత్రమే చెందినవి, అది ప్రభుత్వానికి కూడా సంబంధం ఉండదు కదా భూములతో. అంటే అది నాకు ఎగ్జాక్ట్ నెక్సస్ అయితే తెలియదు మేడం, బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఆ భూములని దేవాదాయ శాఖలో ఉన్న భూములని ఐ డోంట్ నో దాన్ హౌ టు కన్వర్ట్ దట్ ఇన్ టు ద అదర్ ఫార్మ్స్. ఓకే, బట్ వాట్ ఐ అండర్స్టూడ్ తనే చెప్పింది ప్రేమ సమాజ్ ఏదో అక్కడ రిజార్ట్స్ ఏవో ఉన్నాయి, అక్కడ కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, సార్ కూడా ఏదో ఇష్యూ ఉంది రిజాల్వ్ చేసాను తను చెప్పింది. అందులో మనకు కొంత సాయం చేస్తున్నారు సార్ అంటే, ఏదేమైనా సరే రిస్క్ అనమ్మా, ఎందుకంటే పొలిటీషియన్స్ ఇవాళ ఉంటారు వెళ్ళిపోతారు, నీది ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇది, ఎవరి అడ్మినిస్ట్రేటివ్ జాబ్, బ్యూరోక్రటిక్ జాబ్ ఇది. అంటే ఇక తను పట్టిన పంత తనదే, సరే ఏదేమైనా నన్ను కూడా చెప్పేది నువ్వు డబ్బు సంపాదించలేవు, నువ్వు హస్బెండ్గా పనికిరావు, అటు డబ్బు సంపాదించవు ఇటు సరే, కానీ హస్బెండ్గా కనీసం చెప్పిందని బ్యాగ్లో పోయాను. ఇక తప్పదు కదా మేడం, ఇక నాకు ఇద్దరు ఆడపిల్లలు, నేనైతే నేను చదువుకుంది నవోదయ స్కూల్లో, కర్నూలు జిల్లా నవోదయ. ఓకే, నేను నవోదయలో ఈ గ్రూమ్ విత్ వెరీ ఐడియాలజికల్ అట్మాస్ఫియర్, నీతి నిజాయితీ, ఇక ఆ విధంగా పెరిగాము. నా మిస్సెస్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేయను, అందుకే లా అమ్మాయే కావాలనుకుంది కూడా కారణం అది, నాకు లానే కావాలి అమ్మాయి, నేను కూడా లా చేశాను. ఓకే, నేను గోల్డ్ మెడలిస్ట్ ఇన్ లా కాన్స్టిట్యూషన్, అదే కాలేజ్లో మా మిస్సెస్ కింద జూనియర్, నేను జూనియర్గా జాయిన్ అయ్యి లా చేశాను. సో నేను ఈ విధంగా పెరిగాను మేడం, మా మిస్సెస్ అలా పెరిగింది. సరే ఏదేమైనప్పటికీ తప్పదు కదా, ఆ 1 crore తీసుకొని వెళ్ళి అక్కడ పే చేసి వచ్చారా? నేను తీసుకురామని తీసుకొచ్చి నా మిస్సెస్కి ఇచ్చాను చీజ్, అంటే తను చెప్పింది అమ్మని అక్కడ కట్టుకోవాలి అని చెప్పింది. అది ఏం చేసింది అంటే అక్కడ కట్టుకోవాలని తనే చెప్పింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ కూడా బుక్ చేసింది ఇక్కడ నుంచి, వైజాగ్ నుంచి, వైజాగ్ నుంచి హైదరాబాద్. హైదరాబాద్? విజయవాడ కదా విల్లా, ఇందాక మీరు చెప్పి విల్లా విజయవాడే, కానీ తను అప్పటికి జాబ్ చేస్తుంది వైజాగ్ లో. ఓకే ఓకే. సో నువ్వు వైజాగ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ బుక్ చేసింది, దిగాను తనే మార్నింగ్ పూట, అక్కడ వెళ్ళు పక్కన సార్ శంషాబాద్ ఉంటుంది, సార్ ఇల్లు ఉంటుంది, వెళ్ళాను ఇంటికి కూడా, వెళ్ళాను క్యాబ్ తీసుకుని. తను అక్కడ మేడం సునంద మేడం గారు ఉండే లోపల, అంటే మేడం నాకు అప్పటికే 1-2 సార్లు చూశాను జూబ్లీహిల్స్లో, అంటే ఆమె గుర్తుపట్టుకోవచ్చేమోనని, కానీ మేము గుర్తుపట్టొచ్చేమో శాంతి వైఫ్ హస్బెండ్ అని ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అదే ఒకసారి జూబ్లీహిల్స్ ఉన్నప్పుడు ఫోటోలు దిగాము, నమస్తే మేడం, నమస్తే మేడం అని చెప్పాను. అంతే అక్కడ బ్యాగ్ని తీసుకెళ్ళి అది శాంతి చెప్పింది 60 lakhs ఉంటాయి దాంట్లో, బ్యాగ్ తీసుకొని వచ్చేసాను. నేను బ్యాగ్ ఓపెన్ చేసి చూశాను, బ్యాగ్ తీసుకొచ్చేసాను, తీసుకొచ్చి మళ్ళా బైరోడ్ వెళ్ళాను, కార్ క్యాబ్ బుక్ చేసుకుని బైరోడ్ ఇక్కడ నుంచి వైజాగ్కి, హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ ఫ్లైట్ కాకుండా, ఫ్లైట్ అంటే చెకింగ్ ఉంటుంది కదా, బైరోడ్ వెళ్ళాను. వెళ్తే వెళ్తే విజయవాడలో విల్లా కూడా చూశాను, చూపించారు నాకు వేరు, అంటే నమ్మాలి కదా ఇదంతా కూడా, ఐ హ్యావ్ టు బిలీవ్, అందుకు దే మేడ్ మీ టు బిలీవ్, మనం ఇల్లా కోసం ఇదంతా చేస్తున్నాము అనేది బిలీవ్ చేయించాను. నాతో చూసి వెళ్ళి శాంతికి అమౌంట్ కూడా ఇచ్చేసాను. నా రోల్ ఏంటంటే పోస్ట్ మ్యాన్ రోల్, బ్యాగులు మోయటం, బ్యాగులు తీసుకెళ్ళి మన చోట ఇవ్వటం, తీసుకురావాల్సిన చోట తీసుకురావాలి. ఈ రెండే చేసింది నేను ఆ వారంలో, ఆ వారంలో అమెరికా నుంచి వచ్చి నేను చేసింది రెండే అది ఇది. ఆ తర్వాత
నెక్స్ట్ 2-3 డేస్ ఉన్నాను శాంతితో. ఐ హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అప్పటికే తన కడుపులో 2 మంత్స్ బేబీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదు. ఓకే, నాకు అప్పుడు తెలియదు అది. నేను మొన్న జనవరిలో వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను సెప్టెంబర్లో వచ్చాను, అమ్మాయి డెలివరీ వచ్చేసి ఏప్రిల్లో డెలివరీ అయింది, ఏప్రిల్ 15th, అంటే 7 మంత్స్. నాకు అక్కడ కూడా డౌట్ రాలేదు. ప్రీమెచ్యూర్డ్ అనుకున్నారా? అక్కడ కూడా డౌట్ రాలేదు. నేను అంత, నాకు అంత టైం లేదా, నేను నా బేబీ అనుకుంటున్నాను అప్పుడు కూడా. విషయం ఏంటంటే నన్ను తను సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు నేను అనుకోలేదు, అంటే ప్లానింగ్ లేదు మాకు. నేను యూఎస్లో ఉంటాను కదా, 3-4 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుందామని అనుకున్నాను. ఎనీహో నేను అంటే అవాయిడ్ చేశాను కంప్లీట్గా. బయట తర్వాత ఇండియాకి వెళ్ళి అమెరికా వెళ్ళిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను అనింది. హౌ ఇట్ పాసిబుల్ అమ్మా అన్నాను. అంటే లేదు, దెర్ ఇస్ ఎ ఛాన్స్ అనింది. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, కన్సీవ్ అయినావు కదా, లెట్ ఇట్ బి అన్నాను నేను. అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, ఎట్లా అడుగుతావు నువ్వు భర్తని, నీకు ఎంత ధైర్యం అది ఇది అని. అదేంటమ్మా అడిగే హక్కు నాకు ఉంది. విషయం ఏంటంటే అక్కడ నన్ను 1 వీక్ ఎందుకు పిలిపించారంటే ఆల్రెడీ తన కడుపులో 2 వీక్స్ బేబీ ఉంది. ఓకే, 2 వీక్స్? సారీ, 2 మంత్స్ టూ మంత్స్ ఇన్ ద సెన్స్ 8 వీక్స్ అక్కడ బేబీ. ఆ బేబీ నా అకౌంట్లో వేయాలనేది తన ప్రయత్నం అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే దట్స్ నాట్ ద వే, అది నాకు అవన్నీ నాకు తెలియదు అసలు నిజానికి. అంటే ఆమె కడుపులో ఉందన్న విషయం నాకు తెలియదు. సో ఏప్రిల్లో పుట్టింది నా బేబీ. బ్యాగ్లు మోయడానికి కాదు అయితే, అది ప్లస్ ఇది. ఓకే, అది ప్లస్ ఇది, నాకు అది అర్థమైంది తర్వాత. నేను నాకు రీసెర్చ్లో తర్వాత నాకు అర్థమైంది. తర్వాత నేను కన్సీవ్ అయింది నా బేబీ, ఐ వాజ్ వెరీ హ్యాపీ మగ పిల్లోడు. తర్వాత ట్రేస్ కూడా చేసుకుంది డాక్టర్ శ్రీదేవి, కేజీహెచ్ హాస్పిటల్, ఆమె కూడా ట్రేస్ చేసి చెప్పింది. ఆమె నాకు తెలుసు డాక్టర్ శ్రీదేవి చేయకూడదు కదా, అలా చేయకూడదు నిజానికి అయితే. లోపల బేబీ మేలా ఫీమేల్ అని చెప్పకూడదు కదా, ఇట్స్ ఇల్లీగల్, యాస్ పర్ యాక్ట్. yes yes she did it. అంటే మీకు పుట్టక ముందే అబ్బాయిని తెలిసిపోయింది? ఆ అంతే, తనే కనుకుంది. మరి అమ్మాయి అయితే నా అకౌంట్లో పడేదేమో నాకు తెలియదు, అబ్బాయి కాబట్టి అకౌంట్ మారిందేమో నాకు తెలీదు. సో ఆ చిన్న క్వశ్చన్ అడిగాను. నేను సెప్టెంబర్ 1 వీక్ వచ్చేయాను. డిసెంబర్లో నాకు మళ్ళీ క్రిస్మస్ అండి అమెరికాలో, అదే ఇయర్లోనే 2020. నేను వచ్చేస్తానమ్మా 1 మంత్, ఎందుకంటే నువ్వు కలిసి పోయావు కదా, అది చుండీకి బాగోదు సొసైటీకి. అంటే లేదు రావద్దు రావద్దు, వచ్చేం చేస్తావు అని. లేదు లేదు నేను రావాలి, నాకు చెడ్డ పేరు నీకు చెడ్డ పేరు అనేసి బలవంతంగా వచ్చాను నేను. నా టికెట్ నేను టికెట్ బుక్ చేసుకుని వచ్చాను. కానీ 1 మంత్ ఉన్నాను, 1 మంత్లో కలవలేదు నాకు. అంటే నాకు కలిసే అవకాశం లేదు అమ్మాయి, ఐ మీన్ చూడు కూడా చూడలేదు, మీట్ అవ్వలేదు అసలు. మీట్ అవ్వలేదు అప్పుడు. హైదరాబాద్లోనే ఉన్నారు? అమ్మాయి విజయవాడకి ట్రాన్స్ఫర్ అయింది అప్పటికే. నేను డిసెంబర్లో వచ్చేసరికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నా పిల్లలు వైజాగ్లో ఉన్నారు, పిల్లల దగ్గర 2 వీక్స్ ఉన్నాను. పిల్లలు వైజాగ్లో ఎవరి దగ్గర? వాళ్ళ అమ్మమ్మ దగ్గర. ఓకే, అమ్మమ్మ దగ్గర. అక్కడ ఫ్లాట్ ఉంది శాంతికి, ఓన్ ఫ్లాట్ ఉంది. అక్కడ ఇద్దరు పిల్లలు, వాళ్ళ అమ్మమ్మ పిల్లలు చూసుకుంటా ఉంది. ఓకే, నేను ఒక 2 వీక్స్ పిల్లల దగ్గరికి వెళ్ళాను. ఒక ఆబ్వియస్గా 2 వీక్స్ భార్య దగ్గర ఉండాలనుకుంటాం కదా పిల్లల్ని తీసుకొని వచ్చి. నాకు ఛాన్స్ ఇవ్వలేదు అసలుకి. ఎందుకు కలవాలమ్మా నేను కలవాలంటే, లేదు లేదు అంటే నాకు అప్పటికి ఒక ఇండికేషన్ ఇచ్చింది అంటే నాకు ఇష్టం లేదు, నీ పేరు మీద నేను ఉండదలుచుకోవట్లేదు. నువ్వు నా క్వశ్చన్ అడిగావు కదా ఆ రోజున అంటుంది. ఈ క్వశ్చన్ అండి, నువ్వు ఎట్లా అడుగుతావు భార్యను ఎట్లా అడుగుతావు క్వశ్చన్ అంటుంది. అడిగి తప్పే ఉంది, అడగరందేమో అడగలేదు కదా అన్న నేను. మధ్యలో మీరు ఇద్దరు మాట్లాడుకోలేదా? ఫోన్లో మాట్లాడుకుంటాం. తనకు నిజం తెలుసు, కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదని తెలుసు, కాబట్టి రిపల్షన్ క్రియేట్ చేయాలి కదా, రిపల్షన్ క్రియేట్ చేస్తూ ఉంది. నిజానికైతే మా ఇద్దరు మధ్య ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు, చిన్న చిన్న గొడవలు సహజంగా ఉండేటివి, అంతేగాని పెద్ద పెద్దవి విడిపోయేంత డ్రామా అయితే ఎప్పుడూ లేదు లైఫ్లో. ఓకే, సో ఇది మేడం జరిగింది. సో డిసెంబర్లో అంతా ఉన్నాను కానీ కలిసే అవకాశం దొరకలేదు అమ్మాయిని, ఐ మీన్ చూసే అవకాశం దొరకలేదు, మీట్ అవ్వలేదు అసలు, మీట్ అవ్వలేదు. అమ్మాయి విజయవాడ అడ్రస్ కూడా తెలియదు నాకు. అదేంటి, మీ వైఫ్ అడ్రస్ మీకు తెలియదా? తెలియదు నాకు అడ్రస్. అంటే ఎందుకంటే ఆ విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది, ఎవరికి చెప్పలేదు, ఆఫీస్ తెలుసు. నేను ఎప్పుడు బలవంతంగా ఆమె పిలిస్తే వెళ్ళాలని కానీ బలవంతంగా ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఆ వచ్చిన 1 మంత్లో ఆమె ఎక్కడ ఉంటుంది కూడా తెలియదు నాకు విజయవాడలో. అంటే ఎవరికి చెప్పలేదు, ఎవరైనా ఎవరైనా చెప్పట్లేదు అడ్రస్, వాళ్ళ అమ్మ అంటది నాకు తెలియదు అంటది. ఇక ఆఫీసులు కూడా మేము చెప్పడం మేడం అంట, మాకు తెలిసారంటారు, తెలిసినా తెలియదు అంటున్నారు. ఇక నేనైతే ఫోర్స్ చేయలేను కదా మేడం, తన అంతకు భార్య అంటే భర్తని కడుపులో బిడ్డ ఉంది, వచ్చిందే బిడ్డను చూసుకునికి, నా బిడ్డ అప్పటికి అనుకోని. సో వచ్చిందే దానికోసం కాబట్టి దాని అవకాశం లేదు. సరే నీ కర్మమ్మ, నేను వచ్చిందైతే నా బిడ్డను చూసుకునికి, నేనైతే బలవంతం చేయలేను కదా. సో చూడకుండానే రిటర్న్ అయిపోయాను. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు, జనవరిలో వెళ్ళిపోయాను అండి, 23 జనవరిలో వెళ్ళిపోయాను. అదే ఫస్ట్ వీక్లో ఏప్రిల్ 15th బాబు పుట్టాడు. సో ఈ యొక్క 9 మంత్స్ అది కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా నాకు డైలీ మాట్లాడుతూ ఉంది బా. తర్వాత బాబు వీడియో కాల్ చేసి చూపించేది కడుపులో ఉన్న బాబుని. డెలివరీ అయిన 3 నెలల వరకు కూడా, నేను డెలివరీ అయినప్పుడు ఒక 1 వీక్ వస్తాను, అంటే వద్దు ఇప్పుడేం రావద్దులే, డిసెంబర్ లేదో పర్మనెంట్గా వస్తా అంటున్నావు కదా, 2023 డిసెంబర్లో పర్మనెంట్గా వస్తా అంటున్నావు కదా, అప్పుడు వచ్చేసే. సార్ నువ్వు ధైర్యంగా ఉంటానంటే నాకేం పర్లేదు, ఎలాగో వచ్చేస్తాను కదా అనేసి నేను రాలేదు. ఇంకా ఎలాగో పర్మనెంట్ రాలేదు, ఇంకా డిసెంబర్ ఎలాగో పర్మనెంట్ వస్తున్నాను కదా అని. బాబు ఏప్రిల్లో పుట్టాడు, ఇంకో 6 నెలలే కదా. సో అనేసి ఇంకా డిసెంబర్ వరకు ప్లాన్ చేసుకున్నాను నేను. సో ఆ డిసెంబర్లో రీసెంట్గా వచ్చాను జనవరిలో. డిసెంబర్ అంటే ఐ మీన్ జనవరి ల్యాండ్ అయ్యాను, జనవరి 1st వీక్ ల్యాండ్ అయ్యాను. ఒక వస్తాను బయలుదేరుతున్నాను ఒక 2-3 మంత్స్ ముందు ఈ అమ్మాయి నాకు చెప్పకుండా నా ఫ్రెండ్స్కి, ఒక 2-3 ముగ్గురికి, అమెరికాలో ఉన్న ఫ్రెండ్కి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్కి, ఊర్లో అన్నకి వాళ్ళకి ఫోన్ చేసి నేను IVF చేసుకున్నాను, మదర్ అంటే నాకు ఇష్టం లేదు, నా కడుపులో ఉన్న బిడ్డకి మదన్ తండ్రి కాదు అని. ఎప్పుడు బాబు పుట్టిన
మూడు నెలలకు నేను ఇంకొక రెండు మూడు నెలలు ల్యాండ్ అవుతాను అనగా నేను షాక్. అంటే ఆమె చెప్పలేదు నాకు, ఇవాళ ఫోన్ చేసి మదర్ నేను శాంతి ఇలా అంటుంది ఐవీఎఫ్ చేసుకుందంట నీ బిడ్డ కాదంటుంది. నేను శాంతి చూసి ఏం శాంతి ఏం ఏం మాట్లాడుతున్నావు మైండ్ ఏమైనా దొబ్బిందని నేను అడిగాను. లేదు లేదు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నేను ముందు నుంచి చెప్తున్నా కదా నాకు ఇష్టం లేదు నేను ఐవీఎఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ చెప్పేదాను నేను. అవును నేను లాస్ట్లో చెప్దాం అనుకున్నా చెప్పాను ఇప్పుడు, దిస్ ఇస్ నాట్ ద వే అని చెప్పాను. అయినా ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏమో, అసలు ఐవీఎఫ్ నీకు ఎవరు చేస్తాడు ఇండియాలో భర్త లేకుండా, ఎవరు చేయగలిగేది ఎవరు భర్త లేకుండా చేయరు కదా, భర్త పర్మిషన్ కావాలి. నేను నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా పిల్లలు లేరు లేక కాదు కదా, ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అంటే లేదు లేదు నేను ఐవీఎఫ్ చేసుకుని అన్నుండన్నారు, నీ పర్మిషన్ కూడా నాకు అవసరం లేదు, అసలు నీ పేరు మీద ఉండకూడదు అనుకున్న నువ్వే వద్దు అనుకున్నప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం నాకేముంది అని. ఇక అదే కదమ్మా, తను చేసిన దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునికి షీ హాజ్ ఆర్టికులేటెడ్ లాట్ ఆఫ్ స్టోరీస్. ఓకే, ఇంకా రకరకాలుగా ప్రెషర్. సరే ఏదేమైనా మా ఐవీఎఫ్ అయితే చేసుకున్నాకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నేను రేపు ఇండియాలో ఒక 2-3 మంత్స్లో ల్యాండ్ అవుతున్నాను, వచ్చేటప్పుడు నాకు ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించు. ఐవీఎఫ్ అంటే అన్నోన్ డోనర్ కాబట్టి ఒకవేళ అది అయితే నిజమైతే 50-50 ఛాన్సెస్ నేను యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది బాబుని నిన్ను, ఎందుకంటే పిల్లలు ఉండద్దరు. ల్యాండ్ అయిన వెంటనే విజయవాడ వెళ్ళాను, బస్ స్టాండ్లోకి వెళ్ళి అమ్మ ఇల్లు అడ్రస్ చెప్పి నేను ఇంటికి వస్తాను. లేదు లేదు ఇక్కడ విజయవాడ కాదని వైజాగ్ వెళ్ళిపోవాలి, పిల్లలు అక్కడ ఉన్న ఆడపిల్లలు ఇద్దరు అక్కడ, వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో ఇంటికి వెళ్ళదు హోటల్కి వెళ్ళాను. సరే హోటల్ దిగాను, అమెరికా నుంచి వస్తే ఇప్పుడు మొన్న జనవరిలో ఇంటికి కూడా వెళ్ళలేదు మీరు? ఇంటికి వద్దు, నేను ఇంటికి వెళ్ళొద్దు, ఎందుకంటే నీ బిడ్డ కాదు కదా, అసలు నీ బిడ్డ కానప్పుడు నీకు నాకు సంబంధమే లేదు. అంటే విడాకులు ఏం లేవు అప్పటికి, గొడవలు అయితే కదా అందరూ తెలుస్తుంది. హోటల్కి వెళ్ళాను నేను, బాబుని తీసుకొని వస్తాను నేను. ఓకే సరే అని హోటల్లో దిగాను. ఈ జనవరిలో చెప్తున్నాను, ఈ ఫస్ట్ ఈ జనవరి ఇదంతా పర్మనెంట్గా వచ్చిన తర్వాత జరుగుతున్న స్టోరీ. ఇక్కడ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అయింది మేడం నాకు. ఓకే, బాబుని తీసుకుని వచ్చింది, చూపించింది, ఎత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను, కూర్చోబెట్టుకున్నాను వాళ్ళు, ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్స్ తీయన్నాడు. అంతే కదా మేడం, ఏ బాప పాపే బాబు బాబేనా ఎవరైనా సరే, ఐవీఎఫ్ అయితే అన్నుండు అన్నారు అయితే పర్లేదు, ఏదో ఇష్టపడ్డామో నీకు బాబు కావాలనుకున్నామో చేయించుకున్నావు నాకు సంబంధం లేదు, నాకు డాక్యుమెంట్స్ కావాలి. లేదు లేదు నేను డాక్యుమెంట్స్ అన్నుండు అన్నారు ఎట్లా చెప్తారు నీకు, సరే అన్నుండు అన్నారు కదా, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళావు అయితే ప్రూఫ్ ఉంటుంది కదా అది చూపించు నాకు. అసలు నేను అప్పటికి రీసెర్చ్ చేశాను, ఐవీఎఫ్ హస్బెండ్ లేకుండా చేయరు ఇండియాలో, ఇండియాలో చాలా సెన్సిటివ్ మ్యాటర్, హ్యూమన్ ట్రాఫిక్ చాలా సీరియస్ మ్యాటర్ ఇక్కడ చేయరన్న. లేదు లేదు నేను చేయించుకున్నాను. సరేనమ్మా చేయించుకున్నావు, పేర్లో నువ్వు అసిస్టెంట్ కమిషనర్ నీ పేరు దాపెట్టుకున్నావు, కనీసం హాస్పిటల్ అంటే చెప్పు, నేను క్రాస్ వెరిఫై చేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా నమ్ము అంటుంది, అట్లా కాదు తల్లి, అట్లా ఎట్లా అవుతుంది, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అట్లా కాదు నిజం చెప్పేది. లేదు లేదు ఒక హై ప్రొఫైల్ పర్సన్ దగ్గర నేను డోనర్ నాకు అన్నది, ఎవరు హై ప్రొఫైల్ పర్సన్ అన్న. లేదు లేదు ఇంకా నాకు అప్పటి నుంచి ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ అయ్యింది, హై ప్రొఫైల్ పర్సన్ ఎవరు, ఎందుకు ఇస్తారు డోనర్, నీకు అవసరం ఏమి వచ్చింది, ఇవి మేడం రకరకాలుగా జరిగిన విషయాలు. ఇక నేను ప్రెజర్ చేయడం మొదలుపెట్టాను, నాకు నిజం చెప్పు. ఒకనొక టైంలో తను చెప్పడం మొదలుపెట్టింది మేడం, ఇట్లా నాకు విజయసరెడ్డి గారి పిల్లలు లేరు, నాకు ఒక బాబును కనిపెట్టమని చెప్పి తనే చెప్పిన స్టోరీ, ఇది నేను అల్లిన స్టోరీ కాదు. ఓకే, తనే చెప్పింది తన నోటి ద్వారా, నాకు ఒక బాబుని కనిపెట్టు అని ఆయన చెప్పారు. ఆయనకు నేనంటే ఇష్టం, నేను ఆయనకంటే ఇష్టం, నేను బాబుని కనిపెట్టు. సరేనమ్మా ఇష్టం బాగానే ఉంది, ఆయన వయసు ఏంటి నీ వయసు ఏంటి, సరే మీరు డోనర్ అంటున్నావు కదా ఆయనే, ఆ డాక్యుమెంట్ చూపించాను. ఆయనే డోనర్. ఎప్పుడు చెప్పింది ఈ విషయం? ఈ జనవరిలో ఇండియాలో మీరు వచ్చిన తర్వాత, పర్మనెంట్ వచ్చిన తర్వాత వచ్చాక జనవరిలో మీరు అడిగితే అప్పుడు గ్రిల్ చేయడం, నేను గ్రిల్ చేయడం మొదలుపెట్టాను. అదే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ కావాల్సిందే కావాల్సింది అప్పుడు చెప్పింది. ఒక 2 వీక్స్ సతాయించింది, నమ్ము నమ్ము అట్లా కాదు, నాకు డాక్యుమెంట్స్ కావాల్సిందే అని నేను కూర్చున్నాను. ఇక లేదు లేదు పెద్ద ఆయన డోనరు, సరేనమ్మా ఆయనే డోనర్ ఎవరన్నా కానీ నాకు కావాల్సిందే, నా మాట విను, ఆయన ఎట్లా అట్లా వస్తుంది అంత పెద్ద ఆయన ప్రొఫైలు, డోనర్ చేస్తే ఎట్లా హాస్పిటల్ ఎలా ఒప్పుకుంటారు బయటికి రివీల్ చేయడానికి, ఏదేమైనా కావాల్సిందే. ఇంకా ఆమె ఏదో చెప్పింది మేడం, చెన్నైలో చేయించుకున్నాను 2-3 సార్లు, 1-2 సిట్టింగ్లు అయినాయి ఫెయిల్ అయింది, బెంగళూరు వెళ్ళాను 2-3 సిట్టింగ్లు అయింది ఫెయిల్ అయింది, తర్వాత సెట్ అయింది, ఏదో స్టోరీ చెప్పింది నాకు. ఏదన్నా కానీ నాకు డాక్యుమెంట్ కావాలి. ఇంకా సంఘర్షణ మేడం, ఘర్షణ ఇది. ఒక ఎంతో ఒక నెల నడిచింది, సెకండ్ మంత్లో వచ్చేసరికి ఏదో డాక్యుమెంట్లు ఇస్తుంది, టెస్ట్ బేబీ అవి ఇదే ఐవీఎఫ్ ఉంటుంది, ఏదేదో పేర్లు పెట్టి మేము అన్నీ వేరే నెంబర్లో చేయించాం. ఏదన్నా కానీ ఇవన్నీ రాంగ్, ఐవీఎఫ్ ఇట్లా ఉండదు, నేను అప్పటికి రీసెర్చ్ చేశాను, ఐవీఎఫ్ ఇలా జరగదు, హస్బెండ్ లేకుండా జరగదు. సరేనమ్మా ఇంత అయిపోయింది కదా, నేను పచ్చిగా అడుగుతున్నాను, నేను ఫిజికల్ రిలేషన్స్ ఎవరుతుంది నీకు చెప్పు స్ట్రేట్గా. లేదు లేదు ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్, ఓవరాల్ ఇంకా చివరికి ఇంకా ఆర్గ్యుమెంట్ తట్టుకులు కావున్నాయా, ఫిజికల్ రిలేషన్ ఉంది, ఏం చేస్తాను అని నేను. ఇప్పుడు బాబుని బాబు కాదు కదా, అంటే ఒకటి నేను ల్యాండ్ అయితే బాబుని ఎత్తుకున్నాను కదా, ముద్దు పెట్టుకుని కోళ్ళ గుచ్చిపెట్టుకున్నాను, అప్పుడు ఆమె ఒక డాక్యుమెంట్ చూపించింది నాకు, నువ్వు సెప్టెంబర్లో వచ్చావు కదా 1 వీక్కి, ఆ వచ్చినప్పటికీ నాకు నా కడుపులో ఆల్రెడీ 2 మంత్స్ బేబీ ఉంది అన్నది వాళ్ళు ఏజ్ చూపిస్తారు కదా చెకింగ్లో, ఆ డేట్స్ తమకు తెలుసు, 19th-25th ఆ డేట్స్లో 2 మంత్స్ బేబీ ఉన్నట్టు ఒక రికార్డు ఉంది తన దగ్గర, మెడికల్ రికార్డు, ఆ డాక్టర్ శ్రీదేవి గారు చెక్ చేసి ఇచ్చారు, బేబీ వయసు వచ్చి 2 మంత్స్, అది చూపించింది నాకు కన్ఫర్మ్గా, నాకు నా బిడ్డ కాదని తెలుసు కన్ఫర్మ్, నాకు ఆ డాక్యుమెంట్ చూపిస్తాను నా బిడ్డ కాదు కన్ఫర్మ్, దించేశాను బాబుని.
సరే ఐవీఎఫ్ ఉన్నావు, ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించు. సో ఈ వన్ మంత్ అంతా నడిచిన తర్వాత సెకండ్ మంత్లో చెప్పింది, అవును ఫిజికల్ రిలేషన్షిప్పే వేరే వాళ్ళతోటి, నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించాను, ఏం చేసుకుంటా చేసుకోకు, నీ బిడ్డని కాదని నీకు తెలుసు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. సుప్రీంకోర్టు చెప్పింది నేను ఎవరి దగ్గరైనా లివింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు. అట్లా కాదమ్మా, లివింగ్ రిలేషన్షిప్ అంటే మీనింగ్ అది కాదు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నాకు డైవర్స్ ఇవ్వలేదు, రీజన్ ఏంటో నాకు తెలియాలి, అవన్నీ తర్వాత. సో ఇలా నచ్చింది మేడం, ఇంకా ఆమె రకరకాల కన్విన్స్ చేస్తూ ఇవన్నీ చెప్పింది నాకు. అంటే విజయసాయిరెడ్డి గారే ఫిజికల్ రిలేషన్ అని. సరేనమ్మా విజయసాయిరెడ్డి గారే, ఇదంతా ఒక 2 మంత్స్ నడిచింది మేడం బయటకు రానికి. 2 మంత్స్ అంత ప్రెజర్, విపరీతమైన ప్రెజర్ ఉంటుంది కదా నాకు. ఇంకా చివరికి వచ్చేసి సరే విజయసాయిరెడ్డి గారు అనుకుందాం కాసేపు, నమ్ముతున్నాను, దానికైతే నువ్వేం ప్రూఫ్ చూపించట్లేదు, నమ్మాలంటావు, ఏమన్నట్టు నమ్మాలంటావు, సరే ఆయనతోటి నా పిల్లలకు నాకు న్యాయం చేయి, నేనైతే నీతో ఉండలేను, నేనైతే నీతో ఉండలేను, నేను నిన్ను ఏలుకోలేను, నా పిల్లలకు నాకు న్యాయం చేసే, నీకు ఒక నమస్కారం, నాకు మోరల్గా మానిటర్ రెండు ఫంగా న్యాయం చేయి, నా పిల్లలు గ్యారంటీ ఇవ్వకపోతే నేను చంపేస్తే ఎవరొకరు, నువ్వేమో హై ప్రొఫైల్ పేర్లు చెప్తున్నావు, నేను పోయి అక్కడ పోయి అడగలేను, ఆయన గేట్ కూడా టచ్ చేయలేను, నువ్వు ఉంటావో లేదో నాకు తెలియదు, నా పిల్లలకు అన్యాయం అవుతుంది, నేనైతే నీతో ఉండలేను, ఓకే నా పిల్లలకు న్యాయం చేయి మోరల్గా ఫైనాన్షియల్గా అనేసి నేను గొడవ మొదలుపెట్టాను. ఇది మేడం జరిగింది, ఇక్కడ వరకు ఇలా నడుస్తూ ఉంది. ఇంకా నేను మోరల్గా ఫైనాన్షియల్గా నేను వదిలేస్తాననేసరికి ఆమె వేరే పేర్లు ఒక 4-5 పేర్లు చెప్పుకుంటూ వచ్చింది, ఏదో పేర్లు, ఆరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి అని. ఎందుకు పేర్లు మారుస్తున్నావు అంటే, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు, సపోర్ట్ అదే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయంటున్నావు కదా, అవును మరి అడుగుతావు, నీతో అయితే ఉండలేను కదా, నీతో ఎలా ఉంటాను, నేను అల్ట్రేషన్ చేశాను, నీతో ఉండలేను, హ్యాపీగా ఉండలేను, నేను నాకు ఇబ్బంది అవుతుంది, నేనైతే వదిలేసేపట్టయితే మ్యూచువల్ వచ్చేసి వెళ్ళిపో, నేను నీకేమి ఇవ్వను, నేను ఎందుకు ఇస్తాను నీకు, ఆ పిల్లలు ఆడపిల్ల నేను చూసుకుంటాను, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో జీవితం నుంచి మ్యూచువల్ ఇచ్చేసి, అట్టట్లు వెళ్ళిపోతాను నేను, నాకు 42 ఏళ్ళు, నా ఆడపిల్లలు నా సొంత పిల్లలు, నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి నేను, నాకు మ్యూచువల్ ఏది ఇవ్వాలన్నా సరే నాకు న్యాయం చేయాలి, నువ్వు ఆ బిడ్డ ఎవరి బిడ్డ అయినా కానీ నాకు సంబంధం లేదు, నువ్వేమో డాక్యుమెంట్స్ చూపించట్లేదు. అక్కడ స్టార్ట్ అయింది మేడం, ఒక 2-3 వారాలు మళ్ళీ వేరే వేరే పేర్లు చెప్పింది, నేను ఫైనాన్షియల్గా డిమాండ్ చేస్తున్నాను కదా, అంటే నాకు సపోర్ట్ కావాలని. ఆమెనే అందులో నేను 30 కోట్లు అడిగానని అని ఒక డ్రామా క్రియేట్ చేస్తాను, 30 అడిగాను, 75 కోట్లు అడిగాను, ఏదైనా నాకైతే న్యాయం జరగాలి మోరల్గా ఫైనాన్షియల్గా, అప్పుడే నీకు మ్యూచువల్ పెడతాను నేను, ఓకే అది నా డిమాండ్ మేడం. ఆ రోజున ఒక 2 వారాలు అయింది, ఏదో పేర్లు చెప్పింది, నాకు చిరాకు వచ్చింది, అప్పటికి 3-4 నెలలు అయిపోయింది, నాకు స్ట్రెస్ ఉంది బాగా, డైరెక్ట్ ఇదంతా ఎందుకు, డైరెక్ట్ అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయి డెలివరీ అయింది, వైజాగ్ అపోలో హాస్పిటల్లో డెలివరీ అయింది. ఓకే నేను హస్బెండ్ కదా, డైరెక్ట్ వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి, నేను పలాని April 15th బేబీ కొట్టారు శాంతి అనే అమ్మాయికి, వాళ్ళ హస్బెండ్ ఏంటంటే వాడు కంప్యూటర్లో కూర్చొని కొట్టి శాంతి అని పేరు కొట్టాడు, డేట్ కొట్టాడు, కొడతాను మదన్ మోహన్ అనే పేరు అడిగాడు, మీ పేరు ఏం పేరు అని అడిగాడు, మదన్ మోహన్ ఎవరు మీరు అంటే లీగల్గా వాళ్ళ హస్బెండ్ అన్న, లీగల్ కాదు వాళ్ళ హస్బెండ్ అన్న, అవును పేరు ఉంది అక్కడ, వెంట ప్రింట్అవుట్ తీసి ఇచ్చేశాడు. నాకు ఇది కాదు కదా సార్, నాకు ఇంకా డీటెయిల్స్ కావాలి, అంటే 11 గంటలకు మార్నింగ్ కేషీట్స్ దొరుకుతాయి, అక్కడికి వెళ్ళండి సార్, నేను 11 o'clock వెయిట్ చేసి 4000 పే చేసి మదర్ది బేబీ సపరేట్గా కేషీట్స్ తీసుకున్నాను. ఓకే ఆ కేషీట్స్ తీసుకుంటే నాకు అక్కడ ఆశ్చర్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫాదర్ హస్బెండ్ బేబీ ఫాదరు శాంతి హస్బెండ్ పేరులో ఒక కొత్త పేరు ఉంది, పి సుభాష్ అని, వాడు ఎవడో నాకు తెలియదు అసలు, పి సుభాష్ అంటే పి అంటే పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, వాడు ఎవడో తెలియదు, ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ఒకటి రెండుసార్లు శాంతి అనింది ఆ పేరు, నా ఫ్రెండ్ అడ్వకేట్ ఇది, వాడు ఎవడో నాకు తెలియదు, శాంతికి నేను చెప్పకుండా వెళ్ళాను హాస్పిటల్కి, ఇట్లా సతాయిస్తుందని వాడి మీద ఇన్వెస్టిగేషన్, అసలు ఎవడు వీడు పి సుభాష్ అని, నా ఇన్వెస్టిగేషన్ అర్థం ఏంటంటే వాడు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పిలేరు చిత్తూరు, ఆడు స్పెషల్ గవర్నమెంట్ లీడర్ రెవెన్యూ ఫర్ ఆంధ్ర రీజన్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్. ఆ మనిషి ఎవరంటే విజయసాయి రెడ్డి గారు నామినేట్ చేసినటువంటి జీపీ, నా జీపీ అనేది నామినేటెడ్ పోస్ట్, అది ఏ పొలిటికల్ పార్టీ వస్తే వాళ్ళు వాళ్ళని కొంతమందిని పెట్టుకుంటారు, సో ఆయన గవర్నమెంట్ లీడరు నామినేటెడ్ బై విజయసాయిరెడ్డి సార్, అది ఆయన రికార్డ్ చేసిన, నేను వైరల్ కూడా రికార్డ్ వచ్చింది, ఆ రికార్డులో ఆయన కూడా సుభాష్ రెడ్డి గారు కూడా రిఫర్ చేశారు విజయసాయిరెడ్డి గారి పేరు. సో నేను ఆ రీసెర్చ్ చేస్తే ఆయన బయోడేటా అసలు ఎవరు ఏంది, ఆయన హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాడు అంతా తెలిసింది, ఆయనకు పెళ్ళి అయిందని, ఒక కూతురు ఉందని, 9th class కూతురు ఉంది, ఓకే ఆ రవీంద్రబాద్ వెనకాల ఇల్లు ఉందని, ఇక్కడ ప్రాక్టీస్ చేశాడని అది తెలుసు. నేను ఇవన్నీ శాంతికి చెప్పకుండా, శాంతి ఆ రోజున హాస్పిటల్లో నీకు సైన్ ఎవరు పెట్టారు, డెలివరీ అప్పుడు అటెండ్ ఎవరన్న, అక్కడ కూడా అబద్ధాలే, ఒకసారి డాక్టర్ శ్రీదేవి అంటది, ఒకసారి ఇది ఫ్రెండ్స్ అంటుంది, ఎవరమ్మా ఎవరు ఈ పి సుభాష్, అప్పుడే నేనే చెప్పాను ఈ పి సుభాష్ ఎవరన్నా, నేను ఆహా వెళ్ళావు హాస్పిటల్కి అనేది, అవును వెళ్ళాను, ఎవరు పి సుభాష్ అన్నావు, నా ఫ్రెండ్ అని, ఆయన పర్టికులర్ ఎందుకు వచ్చి పెట్టాడు అక్కడ, అయితే వైజాగ్లో మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు, మీ చెల్లి ఉంది, మీ ఫ్రెండ్స్ ఉన్నారు వేరే వాళ్ళు కొలీగ్స్, ఆయన ఎందుకు వచ్చి పెట్టాడు, అరే నేను అక్కడ ఉన్నాడు పిలిపించాను, మీ ఇద్దరు ఫ్రెండ్స్ మీ పిలిపించాను పెట్టాడు అంతే చెప్పింది నాకు. నేను ఒక వారం ఆగేసి సుభాష్కి ఫోన్ చేశాను, ఓకే సుభాష్ గారు ఇది స్టాండ్, మీరు నేను పలానా పలానా ఈ మధ్య నాకు వినిపిస్తుంది ఏంటంటే నా బేబీ కదా నాకు అర్థమైపోయింది, మీరేమో అక్కడ నేను హాస్పిటల్ మెడికల్ రికార్డ్స్ ఇస్తే మీ పేరు ఉంది అక్కడ, మీ స్టాండ్ ఏంది దీని మీద అడిగాను, ఏం లేదండి నేను వాళ్ళ ఫ్రెండ్ని, ఆ రోజు అక్కడ ఉన్నాను శాంతి పిలిచింది సైన్ పెట్టాను, అట్టట్లా పెడతారు సార్ మీరు సైన్, మీరు అడ్వకేటు గవర్నమెంట్ లీడరు ప్రభుత్వ న్యాయవాది,
ఎట్లా సైన్ పెడతారు ఫాదర్కి హస్బెండ్గా అంటే, అవునండి తప్పే ఉంది దాంట్లో ఒక మానవతావాదిగా పెడతారు తప్పే ఉంది అని పిలిచారు నేను పెట్టాను. నేను ఇప్పుడు స్టాండ్ చెప్తున్నాను, నేను డీనేటిస్ట్గానే రెడీ, మీరు ఎక్కడికి పిలిచినా రెడీ, నా ఇంటికి డీ ప్రూవ్ చేసుకుంటాను అని అంటాడు ఆయన. సరే సార్ మీరు లాస్ట్ వరకు అదే స్టాండ్ మీద ఉండాలని చెప్పాను. మీరు లాస్ట్ వరకు అదే స్టాండ్ మీద ఉండాలని, సరే సార్ ఉంటాను అన్నాడు. అది ఫస్ట్ కన్వర్సేషన్. తర్వాత ఒక 2-3 వీక్స్ అయిన తర్వాత అంటే మీకు ఆయన మీద కూడా డౌట్ ఉండే అప్పటికి, డాక్యుమెంట్ చూసిన తర్వాత ఆయన మీద డౌట్ వచ్చింది నాకు. ఓకే ఓకే, ఆయన ఎందుకు పెడతారు సార్, ఎవరైనా సహాయం చేస్తారు కానీ డాక్యుమెంట్లో మీరు సిగ్నేచర్లు పెట్టారు కదా, అది ఫాదర్ హస్బెండ్గా చదువులేని వ్యక్తి కాదు, గవర్నమెంట్ పీడర్. సో నాకు డౌట్ వచ్చింది. ఆయన ఏమంటాడంటే నేను మామూలుగా పెట్టాను అంటాడు. మామూలుగా పెడితే ఫ్రెండ్గా పెట్టు, అటెండ్గా పెట్టు, గార్డియన్గా పెట్టు, ఫాదర్ హస్బెండ్కి పెట్టడమే అని నేను క్వశ్చన్ గట్టిగా అడిగాను. లేదు సార్ నేను గట్టిగానే చెప్తున్నాను, నా స్టాండ్ ఇదే, నన్ను నేను అట్లే పెట్టాను ఫ్రెండ్గా, మామూలుగా అటెండ్గా పెట్టమంటే పెట్టాను, ఫాదర్ హస్బెండ్ పంచాయతీ నాకు తెలియదు అంటాడు. ఇక్కడ అలాగే ఉందండి అన్నాను, మీరు లాస్ట్ వరకు అదే స్టాండ్ మీద ఉండండి, నార్మల్గా పెట్టానని చెప్పండి, అదే స్టాండ్ మీద ఉండండి, డీఎన్ఏ టెస్ట్కి రెడీ అంటే రెడీ అన్నాడు. ఇది మేడం ఫస్ట్ కన్వర్సేషన్. సెకండ్ కన్వర్సేషన్లో నేను అడ్వకేట్ తోటి ఒక 2-3 వీక్స్ అడ్వకేట్ తోటి కాల్ చేశాను. కాల్ చేస్తే కూడా అదే స్టాండ్ చేసి చెప్పాడు, అంటే నేను న్యూట్రల్గా పెట్టాను అని. అది రికార్డ్ చేశాం. అప్పుడు విజయసారెడ్డి సార్ పేరు, శాంతి పేరు ఆ రికార్డులో చెప్పారు. రికార్డు వైరల్ అవుతా ఉంది. నేనే ఇచ్చాను రికార్డ్, అది వాయిస్ రికార్డు. అందులో సార్ పేరు, నేను వైజాగ్లో ఉన్నప్పుడు గీతం యూనివర్సిటీ ల్యాండ్స్ కొట్టేయడం, విజయసారెడ్డి సార్ ఆధ్వర్యంలో శాంతి అక్కడ పరిచయం అని, నాకు శాంతికి ఎటువంటిది లేదు సంబంధం అని ఆయనే చెప్తున్నారు. ఇది మేడం జరిగింది ఇక్కడ. సో ఇంకొకసారి కూడా మాట్లాడాను విజయసారెడ్డి సార్ పేరు, ఆయన పేరు సుభాష్ రెడ్డితోటి, కొద్ది హీటెడ్ ఆర్గ్యుమెంట్లో మాట్లాడాము. ఎందుకంటే ఆయన మీద నాకు అనుమానాలు ఉన్నాయి, అందరూ ఆయనే చెప్తున్నారు అక్కడ ఎంక్వైరీలో అనేసి గట్టిగానే అరిచాను, బాగా తిట్టాను కూడా. సో ఇది, సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆ బేబీ నా బేబీ కాదు. కొంత డౌట్ ఏంటంటే ఆ వచ్చిన 1 వీక్లో శాంతితో ఉన్నాను కాబట్టి కొంత ఛాన్స్ ఉండొచ్చేమో అని శాంతి, కానీ మెడికల్ రికార్డ్ చూసిన తర్వాత నా బేబీ కాదని కన్ఫర్మ్. మెడికల్ రికార్డ్స్ ఎందుకంటే 2 మంత్స్ బేబీ ఆల్రెడీ ఉంది కదా. నేను ఆ మెడికల్ రికార్డ్స్ ఆ అపోలో హాస్పిటల్లో డాక్యుమెంట్ తీసాను కదా, దాంట్లో ఎల్ఎంపీ ఉంటుంది, లాస్ట్ మెన్స్ట్రుల్ పీరియడ్ అని. ఆ ఎల్ఎంపీ వచ్చేసి 28 జూలై చూపిస్తూ ఉంది, 28 జూలై 2022. నేను వచ్చింది September 19, 2022, అంటే లాస్ట్ మెన్స్ట్రుల్ పీరియడ్ 28 జూలై, నేను వచ్చింది సెప్టెంబర్. అప్పటికి 2 మంత్స్ బేబీ ఉన్నట్టు తనకు డాక్యుమెంట్ చూపించింది. ఓకే, సో ఇట్ ఈస్ కన్ఫర్మ్, ఇట్ ఈస్ నాట్ మైన్. నౌ ద క్వశ్చన్ ఈజ్ సుభాష్ రెడ్డి, నా మెడికల్ రికార్డ్స్ ప్రకారం సుభాష్ రెడ్డి గారు నేను కాదని స్టాండ్, మరెవరు? అది నాకు శాంతి ఆన్సర్ చేయాలి. నేనేమంటే నీకు మ్యూచువల్ ఇచ్చేస్తానమ్మా, నిన్నైతే ఏలుకునేది లేదు, అందులో డౌట్ లేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నాకు పక్క ఫాదర్ కావాలి, నేను ఎవరితో పడుకుంటే నీకెందుకు రావై, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఎగ్జిట్ అయిపో లైఫ్లో నుంచి అంటే ఎగ్జిట్ అవుతానమ్మా తల్లి, ఇందులో డౌటే లేదు, కానీ ఎగ్జిట్ అయ్యే ముందు నాకు కరెక్ట్ కన్ఫర్మేషన్ కావాలి. రేపొద్దు నా పిల్లోడు రేపొద్దున తండ్రి నా దగ్గరకు వస్తే నాకు ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫర్మేషన్ చాలా ఉంటాయి, నాకు ఎవరో డిఎన్ఏ టెస్ట్ ద్వారా కావాల్సిందంటే కావాల్సిందని నేను. సో నాకు ఈ ఫస్ట్ 4 నెలలేమో, ఫస్ట్ 12 నెలలు నేనని చెప్పింది శాంతి తండ్రినని, తర్వాత ఒక 4 నెలలు విజయసారెడ్డి సార్ అని చెప్పింది, ఆ తర్వాత మెడికల్ రికార్డ్స్ చూస్తేనేమో సుభాష్ రెడ్డి పేరు ఉంది. సో ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్, 5-6 నెలలు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక తన ఆఫీస్కి వచ్చి డ్యామేజ్ చేసింది, నువ్వు మ్యూచువల్ ఇస్తావా లేదా అని. అప్పటికి నేను మ్యూచువల్ అప్లై చేసిన మాట వాస్తవమే, ఓకే, అంటే నేను ఆమెను వదిలించుకోవాలనుకున్నాను. అప్లై చేశారా? అప్లై జస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ కింద అప్లై చేశాం. ఓకే ఓకే, వదిలించుకుందామని అప్లై ఏ రోజుకైనా తెలుస్తుంది, వదిలించుకుందామని స్లోగా నేను ప్రిపేర్ అయ్యాను. సో వైజాగ్లో మ్యూచువల్ వేసుకున్నాం, కానీ ఆమె 2016లో విడిపోయినట్టు ఒక డ్రామా చేస్తూ ఉంది. 2016లో విడిపోలేదు మేడం, యాక్చువల్గా ఏంటంటే మొన్న జూన్లో 2016లో ఒక ఎంటీ డాక్యుమెంట్ తెచ్చుకొని దాంట్లో ఆమె దస్తావేజు రాయించుకొని సిగ్నేచరు మొన్న జూన్లో సైన్ పెట్టాను, అంటే పాతదే అన్నట్టు. ఓహో, పెద్దల అంటే మీ ఎస్టీ ట్రైబ్స్ కదా, అవును ట్రైబ్స్, పెద్దల పంచాయతీలో తెగింది అని. ఓకే, స్క్రిప్ట్ రాసుకొని ఎంటీ 2016 డాక్యుమెంట్ ఉంది, ఎంటీ డాక్యుమెంట్. ఓకే ఓకే, తెచ్చుకొని స్క్రిప్ట్ రాసుకొని నాకు జూన్లో సైన్ తీసుకుంది. అది ఎందుకు తీసుకుందంటే నేను ఆమె విడిపోవాలనుకున్నాను కాబట్టి కొన్ని మ్యూచువల్కి వెళ్ళాలనుకున్నాము, కొన్ని కండిషన్స్ పెట్టింది. పెద్దల ఆస్తి నాది తన పేరు మీద ఉంది, ఊరిలో పెళ్ళైన కొత్తలో ఆమె కొంత రాశాను స్థలం ఇల్లు, అది రిలింక్విష్ చేయాలంటే ఇది సైన్ పెట్టు అనింది. ఎలాగో వదిలించుకోవాలనుకుంటున్నాం కదా నేను, ఏది ఇస్తేమో నేను తక్కువ సైన్ పెట్టేసింది దాని మీద. అక్క ఏం చేసింది, ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి అంటే భయపడిచింది ఉన్నాను, నువ్వు ఎలాగో మ్యూచువల్ వెళ్ళాల్సింది, నీకు ఆప్షన్ లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఆ బిడ్డ నీ బిడ్డ కాదు, నయానా ట్రై చేసింది లేకపోతే భయానకు వచ్చింది, నయానా వినకపోతే భయానా, నువ్వు ఉండవు హై ప్రొఫైల్ పిల్లోడు, నీ బిడ్డ అయితే కాదు, నీతో నాకు నాతో నీకేం పని అసలుకి, నేనే వద్దంటాను కదరా పోరా, నీకు బొజ్జె ఉంది, నీకు పొట్ట ఉంది, నీకు బట్ట ఉంది, అంటే ఇంకా రకరకాలుగా డిమోరలైజ్ చేయడం, అంటే ఎంత డిహ్యూమిలేట్ చేయాలో అంత హ్యూమిలేట్ చేయడం. అంటే మా మధ్యలో ఏ గొడవలు, ఎప్పుడైతే జాబ్ వచ్చిందో ఇప్పుడు హై ల్యాండ్స్ అది మరి ఏం మారిందో మైండ్ సెట్ మొత్తం మారిపోయింది అమ్మాయికి. సో ఇది జరిగింది మేడం. ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చిందంటే ఇక నేను మ్యూచువల్ ఇస్తా అని చెప్పి లాస్ట్ మినిట్లో మ్యూచువల్ డ్రాప్ అయిపోయాను. నేను మ్యూచువల్ రైలు నేను కంటెస్ట్ చేస్తాను. ఎప్పుడైతే మ్యూచువల్ డ్రాప్ అవుతానన్నానో తన కోపం వచ్చేసింది, నన్ను చీట్ చేసింది, నేను కూడా కొన్ని కారణాల వల్ల మ్యూచువల్ డ్రాప్ చేసి అంటే మ్యూచువల్ అమ్మని కంటెస్ట్ చేస్తాను, రేపొద్దు నాకు ఇబ్బంది అవుతుంది, తప్పు నిల్ సత్యం చచ్చిపోకూడదు, నిజం చచ్చిపోకూడదు, కంటెస్ట్ చేసి నువ్వు చేసిన తప్పు చెప్పి కోర్టుకి
ఎగ్జిట్ అవుతానని చెప్పాను. ఎప్పుడైతే డ్రాప్ అవుతానో ఆఫీస్కి వచ్చి గొడవ చేసింది 1 వీక్ కింద. ఓకే, ఆఫీస్కి వచ్చి నేను కన్నా బిడ్డకు మదన్ తండ్రి కదా అని చెప్పేసింది ఆఫీస్. నాకు పెద్ద డ్యామేజ్ కదా మేడం, అది సైలెంట్గా అయిపోవాలనుకున్నదాన్ని. నువ్వు ఇట్లా చేస్తావని నేను ఆఫీస్కి వెళ్ళి లెటర్ పెట్టేసాను కమిషనర్కు, సార్ ఇది ఇది జరిగింది, ఆ బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలియదు, నాకున్న ప్రకారం తను చెప్పిన ప్రకారం ఫస్ట్ నా నిలువ చేశారు రెడ్డి పేరు పేరు చెప్పింది, మెడికల్ రికార్డ్స్ ఓపెన్ చేస్తే సుభాష్ రెడ్డి పేరు ఉంది, వీళ్ళిద్దరే నాకు అనుమానం, వీళ్ళిద్దరిలో డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరో నాకు చెప్పండి మీ ఎంప్లాయీ కాబట్టి. అప్పటికే అమ్మాయి సస్పెండ్ అయింది ఆఫీస్లో, అప్పటికే సస్పెండ్ చేశారు వేరే గ్రౌండ్స్ కింద, వేరే గ్రౌండ్స్ కింద సస్పెండ్ చేశారు. ఆ లెటరు యాక్చువల్గా అయితే లీక్ అవ్వకూడదు, మరి వీళ్ళకున్న లోపల రాజకీయాలు వాళ్ళని ఏదో ఆ లెటర్ లీక్ అయిపోయింది. ఎప్పుడు ఇచ్చారు అది మీ లెటర్? జస్ట్ ఒక 1 వీక్ కింద మేడం, మంగళవారం అదే 3-4 రోజుల కింద. ఆమె ఎప్పుడు సస్పెండ్ అయింది? అప్పటికే ఒక 1 వీక్ ముందు సస్పెండ్ అయింది. ఆమె సస్పెండ్ అయిన 1 వీక్ నేను వెళ్ళాను. అంటే మీరు డైవోర్స్ తీసేసుకోవాలని మ్యూచువల్ డైవోర్స్కి సైన్ వేడు పెట్టేశారు ఆల్రెడీ. పెట్టేసిన తర్వాత మళ్ళీ మీరే మీకు వద్దనుకొని మళ్ళీ ఎందుకు ఆమెతోటి ఇష్యూస్కి వెళ్తున్నారు? అసలు అంతటితో వదిలేయచ్చు కదా, ఇష్టం లేనప్పుడు ఎందుకు అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. ఎగ్జాక్ట్లీ మేడం, యాక్చువల్గా నేను మ్యూచువల్ వెళ్దాం అనుకున్న మాట వాస్తవం. నేను మ్యూచువల్ వెళ్దాం అనుకున్నాను, ఆమె కొన్ని టర్మ్స్ కండిషన్స్ ఫిట్ చేయట్లేదు, నాకు ఫిట్ చేయట్లేదు, నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంది. యాక్చువల్గా నేను ఆ రోజు మ్యూచువల్ సైన్ పెట్టింది కూడా మనస్ఫూర్తిగా పెట్టలేదు, నేను థ్రెట్ అప్రహెన్షన్స్ రకరకాల ప్రెషర్ పెట్టాను. నా బాధ ఏంటంటే నేను ఐడియాలజికల్ పెరిగిన వ్యక్తిని, నిజం చచ్చిపోకూడదు, నిజం చచ్చిపోతే రేపు నా పిల్లల దగ్గర నాకు ఇబ్బంది అవుతుంది. అంటే తప్పు మమ్మీ తప్పు చేసినా డాడీ ఏదో డబ్బులు తీసేసుకొని లేకపోతే ఏదో సెటిల్మెంట్ చేసుకుని వదిలేసినాను. ఆ గిల్టీ ఫీలింగ్ తోటి ప్లస్ ప్రెషర్ కూడా పెట్టాను, బాగా పెడతావా సస్తావా అని. సరే పెట్టాల్సి వచ్చింది, కానీ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత నాకు ఎవిడెన్సెస్ కలెక్ట్ అవుతున్నాయని. సో ఎవిడెన్సెస్ కలెక్ట్ అయిన తర్వాత నేను మ్యూచువల్ రానమ్మా, ఇట్స్ డైవర్స్ అయితే పక్కా నీకు, అందులో డౌట్ లేదు, కంటెస్ట్ చేస్తాను, కంటెస్ట్ చేస్తాను సరే అగ్రెసివ్ అయిపోయిందమ్మ అనేసి ఆఫీస్ ఆమె వచ్చి గొడవ చేయడం. నేను ఆఫీస్కి వచ్చి అక్కడికి వెళ్ళి నేనేం గొడవ చేయలేదు, కమిషనర్ గారికి నా సమస్యను చెప్పాను, తండ్రి ఎవరో మీరు కొద్దిగా కనుక్కోండి సార్, కనుక్కోండి వాళ్ళు కూడా ఏం చేయలేరు, కనీసం ఆమెని అడగగలుగుతారు కదా అసలు ఏంటమ్మా ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నావు అని. ఆ లెటర్ లీక్ అయింది, లీక్ అయిపోవడంలో దాంట్లో నేను పెట్టిన ఇది నేను ఆయన ఇది నా యొక్క డౌటే, అది ఆ రెండు పేర్లు డౌట్ నాకున్న జరిగిన ఆమె చెప్పిన దాన్ని బట్టి. అసలు అందరూ అనేది ఏంటంటే ఆమె వద్దనుకున్నప్పుడు ఇంక అసలు ఆ పిల్లోడు ఎవరికి పుడితే ఈయనకెందుకు అనేది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈయనకి డైవోర్స్ అయిపోయింది అని ఆమె క్లియర్గా చెప్తుంది. డైవోర్స్ అయిపోయిన అతనికి అసలు ఎవరు ఇంక మిగతా తర్వాత ఏం జరిగింది అనేది అతనికి ఏం సంబంధం అని అంటున్నారు. 2016 అసలు డైవోర్స్ అవ్వలేదు మేడం, ఫేక్ డాక్యుమెంట్స్. ఒకవేళ తను ఏ డాక్యుమెంట్ అయితే చూపిస్తుందో ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్, దాన్ని మీరు ఫోరెన్సిక్ పంపించినా పర్లేదు. ఓకే, నన్ను ఆమె 16 డాక్యుమెంట్ చూపెడుతుందా? 2016 అంటే దాని మీద 2016 అని ఉంది. ఓకే, 2016 అని ఉంది. అప్పుడు డాక్యుమెంట్ తెచ్చుకుంది, తెచ్చుకొని నన్ను భయపట్టించి థ్రెట్ చేసి 2000 జూన్లో రాయించుకుంది అది. అందుకే నేను ఓపెన్గా చెప్తున్నాను, దాన్ని మీరు ఫోరెన్సిక్ పంపించినా పర్లేదు, నన్ను లై డిటెక్టర్ పిలిచినా పర్లేదు, మీరు ఫోరెన్సిక్ పంపిస్తే తెలిసిపోతుంది ఇంక్ ఎప్పుడు రాశారు, స్క్రిప్ట్ ఎప్పుడు రాశారు, సిగ్నేచర్ ఎప్పుడు. 2016 ఎక్కడ, 2024 ఆల్మోస్ట్ 8-10 ఏళ్ళు తేడా. సో ఈజీగా తెలిసిపోతుంది, అందుకే నేను ఓపెన్గా ఛాలెంజ్ చెప్తున్నాను, అది మొన్న రాసిందే. మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? లేదు, ఎవరు సపోర్ట్ లేదు. అది కూడా కొంతమంది అంటున్నారు ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. నేను అసలు ఇండియా, నేను ఒక విద్యావేత్తనను, ఒక అకాడమిషియన్, ఎడ్యుకేషనిస్ట్. నేను పొలిటీషియన్ కాదు, ఇండస్ట్రియలిస్ట్ కాదు, నాకు ఎవరితో సంబంధం, నేను అసలు 2 ఏళ్ళు అమెరికాలో ఉన్నాను, ఇక్కడ లేను ఇండియాలో, ఎవరితో సంబంధం ఉంటుంది నాకు? నాకు జనవరి సడన్ గా జనవరిలో ఇష్యూ అవుతే జనవరిలోనే రేజ్ చేయకుండా, లేకపోతే ఫిబ్రవరిలో రేజ్ చేయకుండా ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి లేకపోతే వారం రోజుల నుంచి మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు ఎందుకు రేజ్ చేస్తున్నారు మేడం? నేను జనవరిలో వచ్చాను, వీళ్ళు 2 ఏళ్ళు నడిచిందని నాకు ఎవిడెన్సెస్ కావాలి కదా, ఆ ఎవిడెన్స్ అని కలెక్ట్ చేసుకుని నాకు ఎంత, నేను విజయవాడ వెళ్ళాలి, విశాఖపట్నం వెళ్ళాలి, డెలివరీ అయిందేమో వైజాగ్ లో, ఉన్నదేమో విజయవాడలో, విజయవాడలో ఇల్లు కనుక్కునే నాకు 20,000 ఖర్చు అయింది, వాడికి 5,000, వాడికి మొత్తానికి దొరికింది, వాడికి ఒక 5,000, వాడికి ఒక 5,000 ఇచ్చి. అంటే అందరికీ తెలుసు ఇల్లు, కానీ మేడం భయంకి ఎవరు చెప్పరు, అలా సబార్డినేట్స్. నేను చెప్తే నా పేరు మీదకి వస్తుంది, నా పేరు అంటే తలవల్ల మీదకి వస్తుంది. నాకు 10-15 రానికి, పోనీకి, హోటల్లో ఉండడానికి, ఆ ఇల్లు అడ్రస్ కనుక్కునే, అంటే నేను డాక్యుమెంట్స్ దీనికి ఎంత ఖర్చు అవుతుంది మేడం? సో నాకు 6 నెలలు మినిమం టైం పడుతుంది, టైం పడుతుంది కదా, నేను ఎంప్లాయీని, నేను నాకు ఆఫీస్ కూడా వెళ్ళాలి, ఫుల్ టైం చేయలేరు కదా, ఆఫీస్కి వెళ్ళాలి, ఓన్లీ వీకెండ్స్ మాత్రం వెళ్ళాలి అక్కడికి. సో ఈ 6 నెలల టైంలో నేను కావాల్సిన అన్ని కలెక్ట్ చేసుకున్నాను. అందుకే మ్యూచువల్ అలబుద్ధి కాదు, నాకు ఇన్ని నిజాలు తెలిసినప్పుడు వైస్ వుడ్ ఐ కాంప్రమైజ్, నిజాలు తెలిసినప్పుడు ప్రజల ముందు పెడదాం. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి మేడం. ఫైనల్గా ఒకటే పాయింట్, ఎలాంటి న్యాయం? ఇప్పుడు ఆ బేబీ నా బేబీ కాదనేది నాకు తెలిసిన విషయము. ఇప్పుడు ఆ బేబీకి తండ్రి ఎవరు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మీరు అంటున్నట్టు ఆ బేబీ నీవి కాదని నీకెందుకు ఎగ్జిట్ అయిపోవచ్చు కదా అంటారు, రాంగ్. అది ఆ బేబీకి తండ్రి తెలియకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేబీ తండ్రి దైవస్వరూపం, చిన్నపిల్లడు. ఆ బేబీకి తండ్రి తెలిస్తే ఆ బేబీ రేపు వచ్చే దినాల్లో గౌరవంగా బతుకుతాడు, నా తండ్రి ఈయన అని. ఒకటి, రెండు, ఒకవేళ తండ్రి తెలియకపోతే, ఇప్పుడు ఆ తండ్రి ఎవరు శాంతికి తెలిసినా కూడా రేపు పొద్దున వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకో, ఒకవేళ నేను నా పిల్లలు, నేను ఆడపిల్ల నా పిల్లలే, 1 రూపాయి 2 రూపాయలు నా పిల్లలు సంపాదించుకున్నప్పుడు నేను ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చి నా నాన్న నువ్వే అన్నావు అనుకో, నా దగ్గర అప్పుడు ప్రూఫ్ ఉండదు, అప్పుడు ఎందుకు అడగలేదు అంటారు మీరంతా, మళ్ళీ మీడియా వాళ్ళు.
ఆ రోజున ఎందుకు చేయలేదు పంచాయతీ. కాబట్టి ఆ పంచాయతీ ఏదో ఇప్పుడే ప్రొయాక్టివ్గా చొరవ తీసుకొని లెటస్ దట్ క్లోజ్ దట్ ఇష్యూ నౌ ఇట్ సెల్ఫ్. ఆ డిఎన్ఏ టెస్ట్ నాకు చేయండి, శాంతి గారికి చేయండి, ఆమె చెప్పిన పేర్లు ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి సార్ కానీ లేకపోతే మెడికల్ రికార్డ్స్ ప్రకారం నేను అనుకున్నటువంటి పోతిరెడ్డి సుభాష్ గారు కానీ వీళ్ళందరూ పిలిపి చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది కదా, క్లియర్ ఇష్యూస్ ఇక్కడితో. మీరు కేసు ఫైల్ చేశారా? ఎస్ మేడం, అంటే అంత రెడీ చేశాను. ఓకే, మేబీ ఐఎమ్ మేబీ టుమారో టుడే విల్ డ్రాప్ ద డిఎన్ఏ టెస్ట్. మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయా? ప్రస్తుతానికి అయితే ఏం లేవు మేడం. శాంతే స్టార్టింగ్లో భయపడిచ్చింది, అక్కడెక్కడ సిగ్నేచర్లు పెడతావా లేదా, నేను లేపేస్తారు, నువ్వు ఎంత ఇది నయానా భయాన చేసింది, అన్ని రకాలు చేసింది. సో నాకు ఇప్పుడు ఎవిడెన్స్ దొరికి ఇప్పుడు నేను అంతే ఫస్ట్ టైం నిన్న మీడియా ముందుకు రావడం జరిగింది, జరిగినట్టే చెప్పాను, ఎక్కడ కూడా డివియేషన్ లేదు. సో ఐ వాంట్ టు స్టిక్ టు ద ట్రూత్. సో ఇక్కడ పెద్ద ఆయన విజయసారెడ్డి సార్ అంటే నాకు అభిమానం, ఆయన నాకు సాయం చేశారు అమెరికా వెళ్ళేటప్పుడు కూడా. ఫైల్ క్లియరెన్స్ ఏదో ఉంటే ఢిల్లీకి ఫోన్ చేసి నన్ను ఎంతో ఇంట్రెస్ట్ చేసి అమెరికాకు పంపించారు ఆయన కూడా. శాంతి అంటే ఈ సర్కంస్టెన్స్ బట్టి ఏదేమైనప్పటికీ తండ్రి ఎవరో తెలీదు, ఒకవేళ తండ్రి కారణం వాళ్ళు ఎవరన్నా ఉంటే సుభాష్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద పడి సారి కూడా చెప్తాను ఒకవేళ కాకపోతే. ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో ఏది కాదు మీ బిడ్డేనని తేలింది అనుకోండి, అప్పుడు నా బిడ్డ కాదు అనేది నాకు 90% షూర్ మేడం. ఐఎమ్ 90% షూర్, ఎందుకంటే నేను ఆ టైంలో ఇండియాలో లేను, అసలుకి నేను ఇండియాలో లేను కదా. ఇన్ కేసు మీరు అనుకుంటున్న ఏదైతే రెండు మూడు పేర్లు వాళ్ళు కూడా కాదని తేలింది, అప్పుడు ఏం చేస్తారు? అంత పెద్ద పెద్ద తప్పకుండా శాంతి హాస్ టు టేక్ ది అపాలజీస్. ఓకే, శాంతి ఎవరు నాకు పేర్లు చెప్పింది నేను కాదు, శాంతి చెప్పింది. ఫస్ట్ శాంతి హాస్ టు గివ్ ఎన్ అపాలజీస్, ఎందుకంటే ఆల్మోస్ట్ తండ్రి ఏజ్ ఉన్న వాళ్ళతో అంటున్నారు కదా, అందుకని తను చెప్పిందే నేను చెప్తున్నాను మేడం, తను చెప్పిందే నేను చెప్తున్నాను. నేను కొత్తగా చెప్పేది ఇక్కడ ఏదో ఏమంటారు అని మనీ కోసమో, దట్ ఇస్ నాట్ ద ఆబ్జెక్టివ్ మోటో. నా మోటో ఏంటంటే నేను ఎగ్జిట్ అవుతాను, నాకు ఫాదర్ ఎవరో తెలియాలి, ఇది నా ఆర్గ్యుమెంట్. అది న్యాయం జరగాలని, న్యాయం పిల్లోడికి న్యాయం జరగాలి, నాకు పిల్లోడికి న్యాయం జరగాలి. అవును, పిల్లోడికి, నా పిల్లలకు, నా పిల్లలకి, అందరికీ అవుతుంది. ఇది మేడం నా స్టాండ్. రైట్ అండి, చూద్దాం మీరు అన్నట్టు మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో, కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి నుంచి చూస్తున్నాను ప్రజా సంఘాలుగా మీరు కూడా మదన్మోహన్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలల హక్కుల పరిరక్షణ వేదిక ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ గారు, నేను అభిప్రాయపడుతున్న విషయం ఏంటంటే అటు తండ్రిగా నా బాధ్యత లేదు, నాకు సంబంధం లేదు, నేను పరువు నష్టం దావేస్తాని అటు సుభాష్ రెడ్డి అన్నట్టు అంటాడు. ఇటు మదన్మోహన్ గారిని అడిగితే నేను తండ్రిని కాదు, నన్ను ఎందుకు బదనాం చేస్తారని ఈయన అంటారు. విజయసాయిరెడ్డి గారు మీ అంత చూస్తా అదైన పాత్రలో మీడియా వాళ్ళని బెదిరించాడు. అంటే సమాజంలో బాలల యొక్క ఆత్మగౌరవం అనేది ఉండదా? పుట్టిన ఆ బిడ్డ రేపు సమాజంలో గౌరవంగా బతకడానికి వీళ్ళంతా కూడా అనేకమైనటువంటి నష్టాలని తీసుకొచ్చి పెడుతున్నారు. ఆ బిడ్డ రేపు సమాజంలో గొప్ప స్థితికి రావాలంటే సమాజం ఈసడింపులు ఉండకూడదు. మరి శాంతి ఇంతవరకు నోరు తెరవలేదు, సుభాష్ రెడ్డి పేరు చెప్పింది ఆమె స్పష్టంగా చెప్పలేదు. సుభాష్ రెడ్డి నేను పరువు నష్టం దావేస్తాను. మేము ఇదే విషయం మీద రేపు ఆంధ్రప్రదేశ్ యొక్క హోంమంత్రి గారిని, అలాగే లోకేష్ గారిని, అలాగే ముఖ్యమంత్రి వీలైతే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఆ బిడ్డ ప్రాణం కాపాడాలి, ఆ బిడ్డ మానము కాపాడాలి, ఆత్మగౌరవం కాపాడాలి. తండ్రెవరో లేకుండా తెగిపడ్డా నింగి చుక్కలం, మేము చెత్త కుండి కాడి కుక్కలం, అయినా మేం భారతీయులం, అయ్యో అయ్యమ్మ లేనియా నాదన్. ఏంటండి 75 ఏళ్ళ స్వతంత్ర భారతవనిలో చదువుకున్న వాళ్ళు, దేశానికి చట్టాలు చేయవలసిన వాళ్ళు, దేశానికి మేలు చేయవలసిన వాళ్ళు, మేధావులు ఇదా చేసేది. ఎవరన్నా అవగాహన లేని వాళ్ళు చేస్తే మనం హక్కున చేర్చుకోవాలి ఆ బిడ్డని, అటువంటి వాళ్లకు దారి చూపాలి. ఇక్కడ శాంతి చదువుకున్నది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది, మదన్మోహన్ గారు చదువుకున్నాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఈ దేశానికి చట్టాలు చేయాల్సి దేశాన్ని ఒక సక్రమమైన మార్గంలో నడపడానికి ఉన్నతమైనటువంటి పదవిలో రాజ్యసభ మెంబర్ అంటే మామూలు విషయం కాదు. అటు మదన్మోహన్ గారు, మన సుభాష్ రెడ్డి గారు హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు. వీళ్ళే ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చి వీళ్ళందరి ఘర్షణలో, పెద్ద పెద్ద పుల్ల ఘర్షణలో పాపం సమిదలాగా ఆ బిడ్డ నలిగిపోతుండు. ఆ బిడ్డకు ఏమీ తెలియదు, పసిబిడ్డ, తండ్రి ఎవడో తెలియదు. అంటే రేపు సమాజం ఎంత ఈసడింపు, నీ తండ్రి ఎవడరా తెలియదండి. ఆ మధ్యకాలంలో పుష్ప సినిమాలో ఇంటి పేరు లేనందుకు వాడు ఎంత అవమానాలకు గురయ్యి, ఎంత ఆవేదనకు గురయ్యి ఒక ఇంటి పేరు కోసము ఆవేదన పడితే, రేపు తండ్రి ఎవడో తెలవకుండా ఈ ముగ్గురు, ఒక తల్లి ముగ్గురు తండ్రులా అని ఈసడింపులు ఉంటే ఎంత అవమానంగా ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డ గౌరవంగా బతకాలి. ఆ బిడ్డకి ఏం జరిగినా కానీ వీళ్ళందరిని కూడా మదన్మోహన్తో సహా మిమ్మల్ని వదిలిపెట్టము, ఆ పాపం ఉట్టిగానే తలగదు. ఆ బిడ్డకు
ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ బిడ్డకు ఏం జరిగినా కానీ, ప్రాణాలకు నష్టం జరిగిన శాంతి గారు కానీ, లేకుంటే మదన్మోహన్ కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, లేకుంటే సుభాష్ రెడ్డి గారు కానీ, ఎవరు అయితే ఆరోపణలు ఎదుర్కొంటూ వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం తక్షణం స్పందించి సుమటగా ఈ 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయాల్ని సుమటగా స్వీకరించి ఆ బిడ్డ యొక్క ప్రాణాలను కాపాడాలి. ఆ బిడ్డ యొక్క గౌరవాన్ని కాపాడటానికి తక్షణమే వీళ్ళందరి మీద కూడా డిఎన్ఏ టెస్టుకు వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని డిఎన్ఏ టెస్ట్ బలవంతంగానైనా చేయాల్సిన అవసరం ఉంది. డిఎన్ఏ టెస్ట్ చేయాలనేది బాలల హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.